ఆ అద్భుతమైన అందమైన పరదైశులోనికి లేదా ఆ మృతుల లోకములో నెమ్మది పొందు ఆ చోటికి అక్కడికి ఆ విశ్రాంతి తీసుకునే ఆ చోటికి ఎవరు వెళ్తారని రాయబడిందో చదవండి కింద మంచి మాట రెండవ లైన్ బలహీనులైన ఇక మాట జాగ్రత్తగా వినాలి బలహీనులైన బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు ఎవరకట విశ్రాంతి మృతుల లోకములో నెమ్మది పొందు చోటు ఎవరకట విశ్రాంతి తీసుకునేది ఎవరట అబ్రహాము రొమ్మున ఆనుకునేది ఎవరట రేపొద్దున వెంకటప్రభుల ఇంతమంది కూర్చున్నాం కదా ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు విశ్రాంతి తీసుకుంటామో అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ ఎవరు కూర్చుంటామో నువ్వు బతుకుతున్నావు నేను బతుకుతున్నా అందరం బతుకుతున్నాం ఎవరు చేరుకుంటారో అక్కడికి ఎవరి ఆత్మకు వాళ్ళే చెప్పండి బాధ్యులు ఆటోవాడు అంటాడు ఎవరు వస్తువులకు వాడే బాధ్యుడు అంటాడు అవునా హాస్పిటల్లో డాక్టర్స్ అంటారు ఎవరి సామానులకు వారే బాధ్యులని దేవుడు అంటున్నాడు ఎవరి ఆత్మలకు వాలే బాధ్యులు నీ ఆత్మ ఇటే ఇటే భూమి మీద దేవుడు ఇచ్చినవన్నీ తిని ఇక్కడే చచ్చి ఇటే నరకానికి వెళ్ళిపోతావా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళవా పరదేశికి చేరవా ఆలోచించండి ఇప్పుడు చెప్పండి విశ్రాంతిలోకి ఎవరట చేరుకునేది బలహీనులై అలసిపోయినవారంటే దేవుని కోసం అలసిపోవాలి ఇది మనం వెళ్ళాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారుమనిషి పొంది బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ప్రతి బుధవారం మందిరానికి వెళుతూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ భక్తిగా వినయ విధేయతలతో ఈ భూమి మీద బ్రతికి చెడుకు దూరం ఉండి పవిత్రంగా బ్రతుకుతూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నీ జీవితాన్ని ముగించుకుంటే భూమి మీద యేసు ప్రభు కోసం నువ్వు అలసిపోవాలి అలసిపోవాలి బలహీనుడవైపోవాలి నీ కాలు చేతులు సర్వేంద్ర సర్వేంద్రయాలు నీ దేవుని సేవలకు క్రోవత్తిలా కరిగిపోవాలి ఐసులా అరిగిపోవాలి నీ అవయవాలన్నీ అలా కరిగిపోతే అలా నువ్వు అలసిపోతే ఒకరోజు ఇప్పటికి నేను కూడా దేవుని సేవలో 20 సంవత్సరాల నుంచి ఈ అవయవాలను అరిగిస్తున్నాను ఇంకెప్పుడు ఉందో మరి నా చావు కొరకు ఎదురు చూస్తున్నాను ఇప్పుడు పిలుస్తావు నాయన అని చా వచ్చిందా అబ్రహాము రొమ్మున అనుకుంటాను అది నా మనసులో ఉన్న నమ్మకం ఫీరో చచ్చిపోయినా నాకున్న స్టాండర్డ్ని బట్టి నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ని బట్టి నా క్యారెక్టర్ని బట్టి నన్ను ఇప్పుడు ఈ రోజుకి ఇప్పటికి నేను అంటున్నాను ఇప్పుడు చనిపోతే నేను అబ్రహాము రొమ్మున అనుకుంటాను నా పైన ఆ నమ్మకం ఉంది నువ్వు సోదరా సహోదరి నువ్వు నీ సంగతి ఏంటి ఈ భూమి మీద ఏం చేసావు భార్యం చేసుకున్నావు పిల్లల్ని కన్నావు అంతేగా ఏం సాధించావు ఇండ్లు కట్టినావు ఆస్తులు సంపాదించావు ఏమింట పెట్టుకుని పోతావు చచ్చిపోతే నీ భార్యని ఎంట రాదు చచ్చిపోతే నీ పిల్లల్ని ఎంట రారు కట్టుకున్న ఆస్తు సంపాదించుకున్న ఆస్తులు కానీ కట్టుకున్న ఇండ్లు కానీ నీ వెంట ఏవి రావు కదా ఒక్కడే వెళ్ళిపోతావు ఒట్టి చేతులతో వచ్చావు చెప్పండి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతావు అది నాది ఇది నాది అనకురా ఆఖరికి అనాదివి ఏది నీది కాదు ఒకటే నీవు ఈ భూమిని విడిచిపెడితే విశ్రాంతిలోక మంటల్లోక ఎక్కడికి వెళ్తావు నరకమా స్వర్గమా పరలోకమా పాతాళమా ఆకలి దప్పిక ఉండే చోటుకి వెళ్ళిపోతావా ఆకలి దప్పిక లేని చోటుకి వెళ్ళిపోతావా నిత్య సుఖంలోకి వెళ్ళిపోతావా నిత్య శిక్షలోకి వెళ్ళిపోతావా ఆలోచించండి ఇక్కడే మనం అందరం నిర్ణయం తీసుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త వింటున్న మీరు జాగ్రత్త పడండి చెబుతున్న నేను జాగ్రత్త పడతాను మనమంతా పరలోకానికి వెళ్ళిపోదాం మన దిక్కు లేని వాళ్ళం కాదు ప్రేమైన వారలారా మన అడ్రస్ గందరగోళం కాదు మనకు తండ్రి ఉన్నాడు మన తండ్రి దేవుడు మనది లోకం కాదు సంత లోకం ఇది మట్టి లోకం ఇది మాయ లోకం ఇది ఈ భూమి మీద వేడిని ఆశించకండి నీవు ఆశించేది ఏదైనా అది మట్టి వెండైనా మట్టే బంగారమైనా మట్టే వజ్ర వైఢూర్యాలైన మట్టే మణి మాణిక్యాలైన మట్టే ఈ భూమి మీద ఉన్న సకల సంపదలు మట్టి ఈ మట్టిని కూడబెట్టుకోవడానికి ప్రయత్నించకండి ఈ భూమిని విడిచిపెడితే దేవుణ్ణి కలుసుకుంటావో లేదో ఆలోచించుకో బ్రతికితే మరలా కలుసుకుందాం చనిపోతే పరలోకంలో కలుసుకుందాం జాగ్రత్త పడండి దేవుని కోసం అలసిపోండి దేవుని పనిలో